ఖండించాం ఖచ్చితంగా. వైలెన్స్ ఇస్ నెవర్ అప్రిషియేటెడ్ ఇన్ డెమోక్రసీ, ఆ మాట ఎవడన్నా తప్పే, జగన్ అన్నా తప్పే. ఏంటి ఇప్పుడు నేను అన్నానండి, ఇప్పుడు అంటున్నాగా, నేను అప్పుడు అన్నాను ఇప్పుడు అన్నాను. అవును, నేను ఒక విషయం చెప్పనా దాంట్లో మాస్టర్, వినండి 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 సార్, ఈ ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా నేనైనా ఒకటే. ప్రధానమంత్రి సార్ వినండి వినండి సార్ వినండి వినండి సార్ వినండి. అదే ఇంత ఇల్లాజికల్ గా అడగడం కూడా బాగాలేదు, బట్ ఐ తెలియ సమాధానం చెప్పనిస్తారా, సమాధానం చెప్పనిస్తారా, సమాధానం చెప్పనిస్తారా, సమాధానం చెప్పనిస్తారా. ఆయన నేను అన్నానండి, అది నా హక్కు ప్రజాస్వామ్యం పరంగా. ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవుతారా లేదా అనేది నాకు అనవసరం. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతాడా లేదా అనేది నాకు అనవసరం. అవ్వాలని కోరుకునేది నా హక్కు, అవ్వాలని కోరుకునేది నా హక్కు, అవ్వాలని కోరుకోవడం నా హక్కు సార్, సార్ అవ్వాలని కోరుకోవడం నా హక్కు అండి. ఆయన రెస్పాండ్ అవ్వకపోవడం ఆయన హక్కు, దాన్ని నేనేమన్నా అంటున్నానా? సీ దట్ ఇస్ హిస్ విష్. ఐ స్టిల్ హ్యావ్ ఎ రైట్ టు అక్యూజ్. 2017 మొత్తం తాగేసి 2018లో కంప్లీట్గా మానేద్దామని రిజల్యూషన్ తీసుకున్నాడు. 2017 మొత్తం ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్గా తాగుతూనే గడిపేశాను. కనీసం ఈ చివరి నెలలోనైనా అందరితో మాట్లాడి కొంచెం ఇంటరాక్షన్ పెంచుకోవాలి, లేకపోతే అసలు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. సమంత పెళ్ళి అయిపోయిందా? ఏంటి ట్రంప్ కూతురు ఏమాక హైదరాబాద్ వచ్చిందా? రే జిఎస్టీ అంటరా, ఈ ట్యాక్స్ అంటే ఎంత విచిత్రంగా ఉంది, దీంతో ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కోవచ్చు కదా.